హాయ్ ఫ్రెండ్స్, నజీర్ మీద వస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ డీల్స్ ఎపిసోడ్ 17కి అయితే స్వాగతం. ఈ రోజు వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ మంచి మంచి డీల్స్ అయితే ఉన్నాయి. ఎండ్లో చెప్పే డీల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎండ్ వరకు చూడండి. అండ్ డిజిటల్ అరెస్ట్ అనే ఒక స్కామ్ అయితే జరుగుతుంది. సో అన్ని డిజిటల్ అయిపోయినాయి మనకి, పేమెంట్స్ ఎవ్రీథింగ్ డిజిటల్ అయిపోయింది. అరెస్ట్ కూడా డిజిటల్గా అయిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, వీడియో ఎండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మాత్రం కంపల్సరీ చూడండి, లేదంటే ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ కొన్ని కామెంట్స్ కూడా రిప్లేస్ అయితే ఇస్తాను నేను. సో ఫస్ట్లీ డీల్స్ అనేది ఎక్కువగా లేవు, జస్ట్ 6 డీల్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ డీల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ డీల్ వచ్చేసి మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నాట్ సిఈ 4 లైట్ 5G. ఈ మొబైల్ అనేది రెగ్యులర్గా 20,000 రూపాయలు ఉంటుంది, బట్ ఈరోజు మనకి 2,000 రూపీస్ కూపన్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, 2,000 రూపీస్ కూపన్ అండ్ ఎనీ కార్డ్ ఆఫర్. ఏ కార్డు యూజ్ చేసినా సరే మీకు 1,000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. ఎఫెక్టివ్గా 16999కి అయితే వస్తుంది. 17,000 రూపాయలకి మంచి ఆఫర్ అయితే వస్తుంది అన్నమాట. బట్ మొబైల్ ప్రోస్ అండ్ కాన్స్ అయితే నాకు తెలియదు. ఈ మొబైల్ నేను టెస్ట్ అయితే చేయలేదు. బ్యాటరీ మొబైల్ కొనే ముందు ఒకవేళ మంచి ఆఫర్లో ఉంది, బట్ రివ్యూ చూసి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మనం ఈ మధ్యన మొబైల్స్ రివ్యూ చేయట్లేదు కాబట్టి నేను మిస్గైడ్ చేయడం నాకు ఇష్టం లేదు. వేరే కో యూట్యూబర్స్ రివ్యూ చూడండి. మొబైల్ బాగుంటే మాత్రం మంచి డీల్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మింత్రాలో మనకి బీటెక్స్పీ నుంచి ఫ్లేర్ ప్రో అనే ఒక స్మార్ట్ వాచ్ అనమాట. బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ అండ్ మీకు డిస్ప్లే కూడా పెద్దగా ఉంటుంది. నేను 500 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. 1.39 ఇంచెస్ అల్ట్రా హెచ్డీ డిస్ప్లే చెప్తున్నాను. అల్ట్రా హెచ్డీ ఎక్స్పెక్ట్ చేయకండి, హెచ్డీ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది రెగ్యులర్గా 1,299 రూపాయలు ఉంటుంది. మీకు ప్రైస్ చూసినట్లయితే చూడొచ్చు, మీకు 1,299 అయితే ఉంటుంది. బట్ ఈరోజు ప్రైస్ కట్టే మనకి 899 అయితే వస్తుంది. బీటెక్స్పీ లాంటి బ్రాండ్ నుంచి 899 అంటే మాత్రం 899 రూపాయలు కన్సిడర్ చేయొచ్చు. మింత్రాది ఇక్కడ షాపింగ్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉండదు, షాపింగ్లో ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ నుంచి, ఫ్లిప్కార్ట్లో మనకి లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 5 ఓలెడ్ వర్షన్ అయితే ఉంది అనమాట. ఇది మన ఛానల్లో రివ్యూ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. చాలా మంచి ల్యాప్టాప్, రెగ్యులర్గా 80,000 ఉంటుంది. బట్ ఈ రోజు మాత్రం మనకి ఇది ఎఫెక్టివ్గా 72,000 రూపాయలకి అయితే వస్తుంది. దగ్గర దగ్గర 8,000 రూపీస్కి యూజ్ డిస్కౌంట్ అయితే ఉంది. దీనికోసం మీరు 150 సూపర్ కాయిన్స్ అయితే యూజ్ చేయాలి. యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 1,000 ఆఫ్ అవుతుంది. అండ్ హెచ్డిఎఫ్సి కార్డు యూజ్ చేసి నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవాలి. 12 మంత్స్ నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకుంటే మీకు ఎఫెక్టివ్ ఇది మీకు 72,000 రూపాయలకు వస్తుంది. మంచి ల్యాప్టాప్, ఇది చాలా మంచి ల్యాప్టాప్. ఎందుకంటే మనకి 72,000 ప్రైస్ రేంజ్లో ఓలే డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. బెటర్ డిస్ప్లే ఉంటుంది, మీకు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంటుంది. అండ్ అల్ట్రా 5 125Hz అడ్వాన్స్డ్ లేటెస్ట్ ప్రాసెసర్తో వస్తుందన్నమాట. అండ్ 16GB ర్యామ్, 1TB SSD ఇవన్నీ ఉండనే ఉంటాయి. చాలా మంచి ల్యాప్టాప్. ఒకవేళ 72,000 మీరు చూస్తుంటే మాత్రం ఎక్సలెంట్ బై అవుతుంది. దీని అయితే మిస్ చేసుకోవద్దు. 70,000 ప్రైస్ రేంజ్లో పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ల్యాప్టాప్. ఒకవేళ ల్యాప్టాప్ ప్లాన్ ఉంటే 70,000 ప్రైస్ రేంజ్లో దీన్ని అయితే 100% కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కామెంట్ ఆఫ్ ది డేలో ఒక బ్రదర్ అయితే అడిగారు. బ్రదర్ పేరు వచ్చేసి చలపతిరావు గారు. బ్రదర్ అడిగేది ఏంటంటే సోనీ బ్రావియా 3 బెటరా లేకపోతే సోనీ X82L బెటరా, 65 ఇంచెస్ తీసుకోవాలనుకుంటున్నాను అంటున్నారు. సో X82L సక్సెసరే బ్రావియా 3. సో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ లిటిల్ బిట్ అయితే ఉంటాయి, ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. సేమ్ టెక్నాలజీ మనకి బ్రావియా 3లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది, కొంచెం లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బట్ ప్రైస్ క్యాప్ అనేది హ్యూజ్గా ఉంది. బ్రావియా 3 మనకి అరౌండ్ 95,000 అలా ఉంది, 65 ఇంచెస్. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 80,000 బిలోలో వస్తుంది అన్నమాట. X82L 80,000 బిలోలో వస్తే మీకు మంచి వాల్యూ ఫర్ మనీ అవుతుంది బ్రావియా 3తో కంపేర్ చేస్తే. బట్ కాకపోతే X82L 65 ఇంచెస్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. సో దట్ 55 ఇంచెస్ అయితే స్టాక్లో ఉంది, అది తీసుకోవచ్చు స్టిల్ అరౌండ్ 62,000 ఆ ప్రైస్ రేంజ్లో. బట్ ఒకవేళ మీరు 65 ఇంచెస్ అయితే స్టాక్లో లేదు కాబట్టి బ్రావియా 3కి వెళ్తానంటే వెళ్ళండి. X82L ఒకవేళ మీకు ఆఫ్లైన్లో తక్కువకి వస్తే తీసుకోండి, మంచి ఆఫర్ అవుతుంది, పెద్ద మేజర్ డిఫరెన్స్ ఉండదు. ఇంకొకరు వచ్చేసి విశ్వేష్ గారు అడుగుతున్నారు. అడగడం కాదు, వాళ్ళు చెప్పింది ఏంటంటే రీసెంట్గా మనం ఒక వీడియో చేసాం, ఇట్లా థంబ్నైల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే ల్యాప్టాప్ ఆన్లైన్లో కొన్నప్పుడు ఎస్పెషల్గా కొన్ని స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. వారంటీ అయిపోయిన ల్యాప్టాప్లు అంటే ఆల్రెడీ హాఫ్ వారంటీ అయిపోయిన ల్యాప్టాప్లు డెలివరీ చేస్తున్నారు. అండ్ స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూస్ ఇట్లాంటి వాటి గురించి ఒక వీడియో చేశాను. బ్రదర్ థింక్ బుక్ 16 అయితే తీసుకున్నారట లెనోవోది. సో వాళ్ళ దాంట్లో నేను చెప్పిన ప్రాబ్లమ్స్, ఆ వీడియోలో చెప్పిన ప్రాబ్లమ్స్ స్క్రీన్ బ్లీడింగ్ అండ్ అలానే మీకు ఏదైతే వారంటీ ఇష్యూస్ ఉన్నాయో అట్లాంటివి వచ్చాయట. ఇంకో బ్రదర్ కూడా నేను కామెంట్ చేశారు, 3 మంత్స్ వారంటీ మిగిలింది ఇప్పుడు నాకు వచ్చిన ల్యాప్టాప్కి అని చెప్పేసి. సో ఒకసారి అందరూ ఎవరైతే ల్యాప్టాప్ కొనాలనుకున్నారో ఒకసారి ఆ వీడియో చూడండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆ వీడియోలో నేను మీకు క్లియర్గా అసలు ల్యాప్టాప్ కొనగానే ఏమేమి ఇష్యూస్ వస్తే వాటిని ఎలా సార్ట్అవుట్ చేయాలనేది, ఎలా రిటర్న్ పెట్టుకోవాలి, ఏంటి ఎలా చెక్ చేయాలనేది ఆ వీడియోలో చెప్పాను. చాలా ఇంపార్టెంట్ వీడియో. సో బ్రదర్కి చాలా హెల్ప్ఫుల్ అయింది, మీకు కూడా హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ఆ వీడియో చూడండి, థంబ్నైల్ అయితే ఇందాక చూపెట్టాను కదా అలా అయితే ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ డీల్ వచ్చేసి మనకి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 SE అనమాట. ఇది మనకి సేల్లో చాలా తగ్గింది, బట్ సేల్ తర్వాత ప్రైస్ అయితే యూజ్గా పెరిగింది. రెగ్యులర్ ప్రైస్ దీని అనేది మనకి 35,000 అలా ఉంటుంది, బట్ ఈరోజు 29,999 ఉంది. బట్ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు, కార్డ్ వచ్చేసి HDFC కార్డ్ యూజ్ చేస్తే మీకు 26,000 రూపాయలకి వస్తుంది. 26,000 రూపాయలకి సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి విత్ ఎస్ పెన్ ఎవ్రీథింగ్ మంచి ట్యాబ్ అయితే అవుతుంది 26,000కి. దీన్ని మీరు 100% అయితే కన్సిడర్ చేయొచ్చు, మంచి ట్యాబ్ అయితే అవుతుంది. ఒకవేళ ట్యాబ్ మీరు
ప్లాన్ చేసిన మాత్రం దీని మీద ఒక లుక్ అండి. నెక్స్ట్ వచ్చేసి వల్పూల్ 8 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అనమాట. ఇది రెగ్యులర్గా దీని ప్రైస్ అనేది 32,000 ఉంటుంది, బట్ ఈరోజు మాత్రం మనకి కార్డ్ ఆఫర్స్ ప్లస్ సూపర్ కాయిన్స్ యూజ్ చేస్తే మనకి ఇది 100 సూపర్ కాయిన్స్ యూజ్ చేస్తే మీకు దగ్గర 750 rupees ఆఫ్ అవుతుంది. ఎస్బీఐ కార్డు యూజ్ చేస్తే 5,750 rupees హ్యూజ్ డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా ఈ హ్యూజ్ డిస్కౌంట్స్ అన్ని కలుపుకొని మనకి ఇది 25,000 rupees వస్తుంది. 25,000 rupees చాలా మంచి డీల్ అయితే అవుతుంది 8 kg ఫ్రంట్ లోడ్, అది కూడా వల్పూల్ బ్రాండ్ నుంచి. ఈ వాషింగ్ మిషన్ మనం తెప్పించాము, అండ్ టెస్టింగ్లో ఉంది, వేరే వాటితో కూడా కంపేర్ చేస్తున్నాం సామ్సంగ్ ఎల్జీ తోటి. వీటన్నిటి రివ్యూస్ కూడా మన ఛానల్లో బయింగ్ గైడ్లో ఒకసారి అయితే వస్తే ఒకసారి చెక్ చేసుకోండి, అందుకోసం యాక్టివ్గా ఉండండి బయింగ్ గైడ్లో అండ్ టెక్ రిపోర్ట్లో. నెక్స్ట్ డీల్ వచ్చేసి ఎల్జీ 242 liters, ఇది ఇంట్రెస్టింగ్ డీల్ అనమాట. ఇది డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, 242 liters తక్కువ కాదు, 242 liters డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, మీకు రెగ్యులర్గా 24,000 ఉంటుంది, బట్ ఈ రోజు మాత్రం హ్యూజ్ డిస్కౌంట్, 100 సూపర్ కాయిన్స్ యూజ్ చేయాలి మీకు 1000 ఆఫ్ అవుతుంది, అండ్ ఎస్బీఐ కార్డు యూజ్ చేస్తే ఎఫెక్టివ్గా మీకు ఇది 18,000 rupees వస్తుంది. 18,000 rupees కిల్లర్ బై, మీకు ఇక్కడ షాపింగ్ ఆప్షన్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఫ్లిప్కార్ట్ లింక్స్ అని ఉంటాయి కదా, ఫ్లిప్కార్ట్ మింత్రా లింక్స్ అక్కడే ఉంటుంది, చెక్ చేసుకోండి. అమెజాన్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో చాలా మంచి డీల్ ఇది. 18,000 అంటే మాత్రం డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, కన్వర్టబుల్ కాదు బట్ స్టిల్ ఆ ప్రైస్ రేంజ్లో మల్టీ ఎయిర్ ఫ్లోతో వస్తుంది మీకు, చాలా బెటర్ అయితే ఉంటుంది. మన ఛానల్లో దీని యొక్క రివ్యూ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు చాలా ప్రైస్ ఉండే, బట్ ఇప్పుడు మాత్రం చాలా తక్కువ వస్తుంది. 18,000 అంటే మాత్రం కిల్లర్ డీల్, దాన్ని మిస్ అయితే చేసుకోవద్దు. ఇవి వాటి డీల్స్ అయితే. అండ్ ఇప్పుడు కొత్తగా ఒక స్కామ్ అయితే వస్తుంది, రీసెంట్గా మన ప్రధానమంత్రి గారు కూడా దాని మీద మాట్లాడారు, డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి. అన్నీ అయిపోయినాయి డిజిటల్, ఇప్పుడు అరెస్ట్ కూడా డిజిటల్ అంటే ఇదంతా ఒక స్కామ్ అనమాట. ఫోన్ చేస్తుంటారు లైక్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్కామ్స్ అని చెప్పేసి కాల్ చేస్తారు. ఒకటి ఫెడెక్స్ అని చెప్తారు, ఫెడెక్స్ అంటే మనకి పాపులర్ కొరియర్ సంస్థ కదా, వాళ్ళు మీ కొరియర్ వచ్చింది ఫెడెక్స్ నుంచి, కస్టమ్స్లో ఇరుక్కుపోయింది, అందులో డ్రగ్స్ ఉన్నాయి లేకపోతే ఇంకేదో ఇల్లీగల్ థింగ్స్ ఏదో ఉన్నాయి, మీ మీద కేసు నమోదు చేసాం, మీరు అర్జెంటుగా ఇంత పేమెంట్ చేయకపోతే మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని, ఒక టైప్ ఆఫ్ థింగ్. రెండోది వచ్చేసి ఎవరైతే కొంతమందిని టార్గెట్ చేసి, మీరు పోర్నోగ్రఫీ చూస్తున్నారు కదా, చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్నారు కదా, మీ గురించి ఇలా వచ్చింది, మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది, మీ మీద కేసు పెడతాం అని చెప్పేసి, మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి అలా వాళ్ళని ఇబ్బంది పెట్టడం. అండ్ అలానే కొన్ని ఇష్యూస్ అంటే మీ పాప ఏదో, మీ పాప మీ బాబు బయట మాకు చిక్కారు, ఇట్లా ఏదో ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తూ దొరికారు, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం, మీరు అర్జెంటుగా దీన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉండాలి, లేదా అర్జెంటుగా దీన్ని సార్ట్అవుట్ చేయాలంటే మాత్రం మీరు ఇంత అమౌంట్ కొట్టండి, ఏమంటే వీళ్ళని మీకు పంపిస్తామని చెప్పేసి ఇట్లా ఫోన్ చేసి వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఎన్విరాన్మెంట్, వాళ్ళ డ్రెస్ విత్ నేమ్ ట్యాగ్ ఎవ్రీథింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా, టోటల్ పోలీస్ స్టేషన్ ఎన్విరాన్మెంట్, అండ్ అక్కడ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ అంటే మధ్యలో వాళ్ళు వచ్చి సార్ ఈ సో అండ్ సో కేసు వచ్చిందని మధ్యలో ఒకళ్ళు వచ్చి మాట్లాడడం, అండ్ ఒకరికి వచ్చేసి మాట్లాడి అర్జెంటుగా ఈ కేసు గురించి కేవైసీ తీసుకో అని చెప్పేసి మీ మొబైల్ నెంబర్ అడుగుతారు, ఓటీపీ వస్తుందంటారు, మీ బ్యాంకింగ్ డీటెయిల్స్ అడుగుతారు, ఇట్లా చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టండి, ఒకవేళ మీకు ఎవరన్నా మీకు ఏదైనా కొరియర్ ఇష్యూ వచ్చింది ప్రాబ్లం ఉన్నా, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రాబ్లం ఉన్నారన్నా కానీ, సో ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సూపర్ ప్యానిక్లు పెడుతున్నారు. అంటే మీరు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుందామనే థాట్ మీ బ్రెయిన్లో రాకుండా వాళ్ళు అలా అయితే చేస్తున్నారన్నమాట, అంత ప్యానిక్ సిచ్యువేషన్లు పెడతారు. సో కొంచెం కూల్గా ఉండండి, ఇదంతా ఒక స్కామ్ అయితే నడుస్తుంది. ప్రధానమంత్రి గారే చెప్పారు మన ఇండియాలో ఎటువంటి డిజిటల్ అరెస్ట్ అనేది అయితే లేదు, ఇదంతా ఒక స్కామ్. ఎప్పుడైనా ఫోన్ వచ్చేమన్నా జరిగినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళ గురించి చెప్తే మాత్రం మన వాళ్ళకి కాల్ చేయండి, రెండోది ఎట్లా ఎఫ్ఐఆర్ ఇదంటే అంటే మాత్రం ఇమీడియట్గా నియర్బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిజికల్గా చెక్ చేసుకోండి, కానీ ఇదంతా స్కామ్, దీని గురించి ఎక్కువగా ప్యానిక్ అవ్వకండి. సో కొన్నిట్లో కొంతమంది ఏంటంటే నిజంగానే కొన్ని ఇప్పుడు పోర్నోగ్రఫీ లాంటివి ఉంటాయి, కొంతమంది చేస్తుంటారు, వాళ్ళకి ఫోన్ చేసి ఇలా చెప్పకుండా వాళ్ళు ప్యానిక్ అయిపోతుంటారు అన్నమాట. సో దట్ ఇట్లాంటి ఏమీ ఉండవు, డిజిటల్ అరెస్ట్ అనేది ఏమీ ఉండదు. సో దట్ కొంచెం అట్లాంటి టైంలో కొంచెం ఏమంటారు పీస్ఫుల్గా ఉండాలి, ఉండలేము బట్ ఉండాలి, ఉంటేనే అప్పుడు మీకు సొల్యూషన్ అయితే వస్తుంది. సో ఇట్లాంటివన్నీ ఏమైనా వస్తే మాత్రం వీటిని సీరియస్గా తీసుకోకండి, చాలామందికి వీడియో షేర్ చేయండి, చాలామందికి వీడియో ఇది చేరాలి, అప్పుడే వాళ్ళకి అవేర్నెస్ అయితే వస్తుంది, లేదంటే మాత్రం పానిక్ సిచ్యువేషన్ గురి అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ డైలీ డీల్స్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మంచి మంచి డీల్స్ తోటి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.